పుటలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతా ఉంది. రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి కావాలనే ప్రభుత్వం అడ్డుకుంటుందంటూ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించాయి. అయితే విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం పోలీసులకు విద్యార్థి నాయకులకు వాగ్వాదం చోటు చేసుకుంటా ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి జగ్గారెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ అని అన్నాం. విజిట్ అంటే అర్థమైంది, ఉస్మానియా అంటే బహిరంగ సభ కాదు, విజిట్. నాన్ పొలిటికల్, చాలా సందర్భాల్లో చెప్పిన ఇది పార్టీ పరంగా కాదు. ఒక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబము, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కుటుంబము. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఒక ఎంపీ, రాష్ట్రం ఇచ్చిన వ్యక్తి. వారు ఈ యూనివర్సిటీ, ఓయూ యూనివర్సిటీ విజిట్ చేయడం వల్ల, సందర్శించడం వల్ల అందులో ఉన్న అనేక సమస్యలు, అక్కడున్న స్టూడెంట్స్ తోటి అట్రాక్ట్ అయ్యి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళందరితో ముఖాముఖి ఒక 2000 మంది, 3000 మంది, 4000 మంది జనరల్ స్టూడెంట్స్, చదువుకునే స్టూడెంట్స్ తోటి వాళ్ళ యొక్క గతంలో ఉద్యమంలో ఏ ఆలోచనతో అయితే రాష్ట్రంలో కీలక పాత్ర విభజనలు పోషించరు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేరా, వాళ్ళకేమైనా ఎలాంటి కష్టాలు ఉన్నాయి, కష్టాలు తీరినాయా లేవా అనే ఒక చర్చ రాహుల్ గాంధీ గారి మధ్యలో, స్టూడెంట్స్ మధ్యలో జరిపించే ప్రయత్నంలో టీపీసీసీ పక్షాన ఒక చర్చ చేసుకొని ఒక నిర్ణయం చేయడం జరిగింది. దానికి ఉస్మానియా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉస్మానియా స్టూడెంట్స్ నాయకులు మా వాళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారి ఒక విజిట్ 7th రోజు సపరేట్గా ఒక 2 గంటలు, 3 గంటలు రాహుల్ గాంధీ గారి ద్వారా విజిట్ చేయించాలి ఓయూలో. దానివల్ల సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ రాష్ట్రం అయిపోయింది, కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చేసిండు. కానీ మరి ఈరోజే నేను మీడియాలో, మీడియాలో అన్ని ఛానల్స్లో చూడడం జరిగింది, రాహుల్ గాంధీ గారి విజిట్ సంబంధించిన మేమైతే రిప్రజెంటేషన్ వీసీ గారికి ఇచ్చినామో అది రిజెక్ట్ చేయడం జరిగింది అని మేము మీడియాలో చూడడం జరిగింది. ఇది చాలా బాధాకరం, ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. ఒక రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ ఎంపీ హోదాలో వారు స్టూడెంట్స్ తోటి, ఓయూ స్టూడెంట్స్ తోటి మాట్లాడడానికి పార్టీ పరంగా మేము పెట్టుకున్న రిప్రజెంటేషన్ రిజెక్ట్ చేయడం అంటే, వీసీ గారు ఇది మేమైతే అవమానంగానే భావిస్తున్నా. అంటే రాష్ట్రాన్ని ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ప్రజల, తెలంగాణ ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదా? అంటే అవమానంతో కూడుకున్న బహుమతి ఇచ్చిర్రా నేను అడుగుతున్నా. మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు సభకు వస్తే ఎట్లొస్తాడు, కొన్ని చెత్త కుండీలు మాట్లాడుతున్నాయి, స్టేచర్ లేని ఒక కొన్ని చెత్త కుండీలు మాట్లాడుతున్నాయి, స్టేచర్ లేని చెత్త కుండీలు. రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి, ఏం తమాషాలు చేస్తున్నారా? నేను ఒక మాట అడుగుతున్నా, ఏ చెత్త మాటలు మాట్లాడుతున్నారో, పనికిమాల మాటలు మాట్లాడుతున్నారో, రాహుల్ గాంధీ గారిని ఓయూ విజిట్ని అవమాన రిజెక్ట్ చేసే విధంగా ఏదైతే ప్రకటనలు చేస్తున్నారో, నేను మాట అడుగుతున్నా, ఈరోజు రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి పర్మిషన్ ఇచ్చుంటే 7వ తారీఖున జనరల్ స్టూడెంట్స్ యొక్క జీవితాలు ఎట్లయితే రాష్ట్రం వచ్చిందో, జనరల్ అందులో చదువుకునే స్టూడెంట్స్, అంతకుముందు చదివిపోయిన, చదివి అక్కడ బయటికి వెళ్ళిన స్టూడెంట్స్కి ముందు ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుండే. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి
ये भविष्य कोसम राष्ट्र विभजन आत्महत्यो उद्यम चो आ स्टूडेंट की शून्य यूनिवर्सिटी व्यवस्था यूनिवर्सिटी व्यवस्थल शून्य चीकटी प्रपंच यूनिवर्सिटी अभी वेगे प्रयत्न राहुल गांधी गार विजिटी वीसी प्रभुत्म आदेश आपड़ अंटे मल्ली चीकटी जीवाल दिखे विद्यार्थियों अदे ब्रतक बतकंडी आने मेसेज इच्छे मुख्यमंत्री केसीआर ओक टीआरएस प्रभुत्म चाल स्पष्ट कनबड़ती चाले चाल चाल चालेज असल तपन पैस्थित ने चाल मंद पनी माली कौंटर वेसुड़ कौंटर वेसुड़ा अंतर और वेस्ट फेलो की नुवेसुड़ी नुवेसुड़ी बैठ अंटर का तपते एम चेल मरी ने अड़ना राष्ट्र वर्वा केसीआर मुख्यमंत्री गार उस्मानिया यूनिवर्सिटी एंक पोलेको अच्छा इंकोक अंतकंटे मुंदु इंकोक माट चेप्तुन्ना मल्ली नेनु कंटिन्यू चेस्ता मुख्यमंत्री गारु उस्मानिया यूनिवर्सिटी की इप्पटिदाका एंदुकु पोयलेरु अनेदि मल्ली नेनु कंटिन्यू चेस्ता अंतकमुंदु इंकोटि एंदंटे असलु राहुल गांधी गारु विजिट वस्तुन्न संदर्भंलोने ई जीवो बयटिकि वच्चिंदा एदि एलांटि राजकीय पार्टीलकु ई ओक मन उस्मानिया यूनिवर्सिटी यूनिवर्सिटी विजिट राजकीय पार्टी नायक एवरको अवकाश लेनी जीवो वीसी गार वैस चासल गना जीवो योजे रिजी ये डेट रेल इरवे जीवो वाई इपड़ रिजर రాష్ట్రం వచ్చినాక జీవో వచ్చిందా రాష్ట్రం రాకముందు జీవో వచ్చిందా రాష్ట్రము అంటే సమైక్య రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైనా రావొచ్చు వాళ్ళ విద్యార్థుల యొక్క కష్టాలు తెలుసుకోవచ్చు అన్న సాధక బాధలు కూడా మాట్లాడొచ్చు సమైక్య రాష్ట్రంలో ఎవరైనా రావొచ్చు యూనివర్సిటీలల విజిట్ చేయొచ్చు అనే ఒక జీవో ఉన్న దానిని ఏ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి అని ఆశపడ్డ ఈ విద్యార్థుల విద్యార్థి ఈ స్టూడెంట్స్ అంటే ఆ రాష్ట్రం వచ్చి అంటే మన రాష్ట్రంలో మన పరిపాలనలో మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి आंध्र मुख्यमंत्री यूनिवर्सिटी एपड़े अवच्छा जीवल तेलंगण राष्ट्रम मुख्यमंत्री अन तरह तेलंगण मुख्यमंत्री यूनिवर्सिटी की ये राजकीय पार्टी पोवदी जीवो इच्छी सिग्गुपड़ा एवर इटना ఎవరైనా ఎవరు మాట్లాడుతురో రాహుల్ గాంధీ పర్యటన రావొద్దని మాట్లాడుతున్న చెత్త విధవలు దీని జవాబు చెప్తారా చెప్తారా ఎవరైనా సరే దీని జవాబు చెప్పండి మీరు వేసిగా మాట్లాడకుండా ఇప్పుడు మేము మీడియా ముందు మాట్లాడుతున్నాము నెక్స్ట్ ఫీల్డ్ లో మాట్లాడతాం ఇక నెక్స్ట్ నేను నెక్స్ట్ ఫీల్డ్ లో మాట్లాడతిగా దీన్ని दी जवाब चपाल राष्ट्र आंध्र मुख्यमंत्री एपड़े वं यूनिवर्सीटी का जीवो उलंगा मुख्यमंत्री अना यूनिवर्सीटी होवदन जीवो दीस्ते दीनमीद मुंडावड़ेगा
ఏం దారుతుంది ఏం ఏమి అసలు ఏం దారుతుంది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీరు ఆలోచన చేసుకోండి మాట్లాడుతున్నారు కదా మేము తొడలు కొట్టినాము తెలంగాణ ఉద్యమం చేసినాము ఐ కొట్టినాము ఈ కొట్టినాము గుం తెచ్చినాము ఏంద్రా తెచ్చింది మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో రాహుల్ గాంధీ అక్కడ పర్యటించనున్నారు దానికోసం వీరు అప్లై చేశారు కానీ వీసీ రిజెక్ట్ చేశారు ఎందుకోసం రిజెక్ట్ చేశారు రాహుల్ గాంధీ రావొద్దా అక్కడికి అనేటువంటి అంశంపైన జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంతసేపు మాట్లాడారు మీడియాతో కావాలనే కొద్దిమంది రాహుల్ గాంధీని విజిట్ను అడ్డుకోవాలనే ఈ జీవోను కొత్తగా తెరపైకి తెచ్చారు తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాల నాయకులతో యూనివర్సిటీల్లో భేటీ కావద్దు అంటూ ఈ జీవో ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ జగ్గారెడ్డి మాట్లాడారు ఈ అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో రోజుకొక కొత్త ఉద్రిక్తత చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థి సంఘాల నాయకులు కొద్దిమంది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పర్యటనను స్వాగతిస్తూ వారంతా కూడా స్లోగన్స్ ఆ రకంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే మరొక వర్గం రాహుల్ గాంధీ రావద్దు ఉస్మానియా యూనివర్సిటీకి అంటూ వారంతా కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితితో ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ పర్యటనను వారు స్వాగతిస్తూ విద్యార్థి సంఘాలు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ర్యాలీలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే రాహుల్ గాంధీ రాకను స్వాగతిస్తూ ర్యాలీ తీయడానికి ప్రయత్నం చేస్తున్న వారందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ మరిన్ని వివరాలు కూడా అందిస్తారు. ఈ అంశంపైన వాగ్వాదం పైన నాయకుల మధ్య పోలీసుల మధ్య ఏం జరుగుతూ ఉంది ఎందుకు ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించినటువంటి అంశంపైన పూర్తి డీటెయిల్స్ రవితేజ. ఇప్పటికే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏ జిల్లాలో పర్యటించున్నాడు ఏ ప్రాంతంలో పర్యటించడం సంబంధించి కూడా పూర్తి స్థలాలని ఎక్కడికక్కడ ఈ కార్యకర్తలను ముఖ్య నాయకులను సభ ఏ విధంగా ఏర్పాటు చేయాలనే దాని పూర్తి స్థాయిలో అక్కడ అన్ని సమావేశాలు ఏర్పాటు క్రమంలో ఇక్కడ కొంతమంది మాత్రం ప్రభుత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాహుల్ గాంధీ సభ సక్సెస్ అవుతే తిరిగి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బరిలోకి దిగుతున్న భయంతో ప్రభుత్వం ఈ యొక్క సభని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు రాహుల్ గాంధీ ఆహ్వాన ర్యాలీ ఒకటి చేపట్టడం దాన్ని అనుమతి లేదంటూ కూడా పోలీసులు వెంటనే అడ్డుకొని పోలీసులకు విద్యార్థులకు కాసేపు ఇద్దరికి తోపులాట ఇద్దరికి వాగ్వాదం జరిగినటువంటి క్రమం పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. విద్యార్థులను పలువురు అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ సభను ఆహ్వానించాలి అనుమతి ఇవ్వాలి వేలాది మందిగా కార్యకర్తలు విద్యార్థులందరూ కూడా సభ కోసం వేచి ఉన్నారు. ఈ పరిస్థితిలో మాత్రం సభను రిజెక్ట్ చేయాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీ రాకని అడ్డుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ మాత్రం కాంగ్రెస్ సేనలు ఇటు విద్యార్థి సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నాయి. ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలతో కాంగ్రెస్ నాయకులతో ముఖాముఖి సభ చేయబోతున్నారు ఉస్మానియా క్యాంపస్ లో. దాన్ని ఉద్దేశించి ఈరోజు అనుమతిని అడ్డుకున్నా ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మాత్రం హెచ్చరింపులు రేపటి నుంచి కూడా కార్యాచరణ చేయబోతున్నాము. ప్రతి విషయంలో కాంగ్రెస్ కి మద్దతుగా కాంగ్రెస్ సభ ఏర్పాటు ఖచ్చితంగా విజయవంతం అనే దిశగా మాత్రం విద్యార్థులు నినాదాలు చేస్తూ ఈ రోజు అయితే రోడ్లపైన బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు అయితే చేయడం జరిగింది. రైట్ రవి.